రెండోది, ఈ సోకాళ్ళ ఈ ప్రగతి భవన్ ప్రజాభవన్గా మార్చారు, బాగానే ఉంది. కానీ అది ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి దాన్ని ఆల్రెడీ చెప్తా. కానీ అక్కడ మరి కేసీఆర్ ఉన్న ఇంటిని బట్టి విక్రమార్కి ఇచ్చారు ఎందుకు? అక్కడ ఐదు పెద్ద బంగ్లాలు ఉన్నాయి, ఐదు ఉన్నాయి నాకు తెలుస్తుంది. ఐదు అంటే నేను చూడలే, నేను ఫస్ట్ టైం. నేను కూడా ఒకసారి అట్లా వెళ్ళి ఇట్లా వచ్చాను అంతే. సో దాన్ని ఏ అవసరాలకు ఎట్లుంటుందో డివైడ్ చేసి, ఫస్ట్ ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు కట్టారు, ఒకటి ఆయన ఇల్లు, రెండోది క్యాంప్ ఆఫీస్. ఇప్పుడు ఆయన ఇల్లు ఉన్నది కేటీఆర్ ఇల్లు కింద పెట్టుకున్నాడు. ఆ క్యాంప్ ఆఫీస్ను వాళ్ళ పోలీసు సెక్యూరిటీ వాళ్ళ ప్రైవేట్ సైన్యం ఆర్మీ ఉండడానికి పెట్టుకురు. ఇప్పుడు దాన్ని ఏం చేసినా, ముందు దాన్ని గెస్ట్ హౌస్లు అన్ని గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు డిలాబరేట్ అయిపోయి కూలిపోయి కంపు కొడుతున్నాయి. అవును, ఎవరైనా స్టేట్ గెస్ట్ వస్తే ఏడు ఉండాలని కూడా తెలియదు. ఎంపీ దిల్కుషా కానీ అన్ని పాడైపోయినాయి. దేశంలోనే ఒక పెద్ద బాధ్యత ఉన్న ఆయన వచ్చి అసలు ఏంది గెస్ట్ హౌస్లు అని ఇట్లా అయిపోయినాయని అని చెప్తుంటే నేను సర్ప్రైజ్ అయిపోయినా. అంత పెద్ద ఆయన కూడా ఇంత అధ్వానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదా అనే పరిస్థితి ఒక చర్చకు తెచ్చాను. సో ఆ ముందలున్న దాన్ని రాజశేఖర రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ కింద వాడిన దాన్ని వారిని రిపేర్స్ రినోవేషన్ చేసి గెస్ట్ హౌస్ కింద పెట్టండి అన్న. దాని పక్కల ఇల్లు రాజశేఖర రెడ్డి అంటే ఇప్పుడు కేటీఆర్ ఇల్లు కింద వాడిన దాన్ని సీతక్కకి ఇల్లుకి ఇచ్చి, కేసీఆర్ ఇల్లుగా వాడింది బట్టి విక్రమార్క గారికి ఇచ్చిన, యువతలు ఉన్న పెద్ద కాన్ఫరెన్స్ హాల్ను ప్రజావానికి ఇచ్చిన, దాని వెనకాల సెక్రటేరియట్ అంత క్యాంప్ ఆఫీస్ ఉంది. దాన్ని మన జ్యోతిరావు పూలే స్కిల్ డెవలప్మెంట్ కు కంప్లీట్ గా స్కిల్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంపవర్మెంట్ అన్నిటి కలిపి చేసి దాన్ని ఒక స్పెషల్ ఆఫీసర్ దివ్య రాజన్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ వేసి ఈ అన్నిటిని ఆమె కిందకి తీసుకొచ్చినాం. ఆల్రెడీ పాలసీ డాక్యుమెంట్ చేసినాం, మిగతా అందరితో కన్సెన్స్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలోనే ఉద్యోగాలు కాదు, ఇతర దేశాలలో ఉండే మిడిల్ ఈస్ట్ కంట్రీలలో ఉండే ఉద్యోగ అవకాశాలను కూడా స్టడీ చేసి, ఈ గల్ఫ్ కార్మికుల సమస్య ఎప్పుడు మన దగ్గర ఉంటుంది, అట్లాంటి వాళ్లకు పాస్పోర్ట్ నుంచి ఆయా దేశాలలో ఉండే ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూడా ప్రభుత్వమే నెగోషియేట్ చేసి వీళ్లకు వాళ్లకు అనుసంధాన వారి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని అక్కడ పంపించేదానికి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వం ఆదుకోవడానికి ఓ కంప్లీట్ వ్యవస్థను అక్కడి నుంచే రన్ చేస్తుంది. సో నేను ఏదైతే చెప్పినో, నాకు ఒక బిల్డింగ్ ఒకరికి ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది బిగ్ డీలే కాదు. నేనైతే నా సొంత ఇంట్లోనే ఉంటున్నా, నా ఇల్లు నాకు మోర్ దాన్ ఎనఫ్. నాకుండే చిన్న కుటుంబానికి నాకుండే సో నేను చెప్పిన బాస్, నాకు ఈ ఇల్లు చాలు, నా ఇల్లు ఎవరికి డిస్టర్బెన్స్ తెడేండు, పెద్ద ఇతరులకు నేను ఉండడం వల్ల పెద్ద ఇబ్బంది. మూడు ఇండ్లు ఉన్నాయి నా ఇంటి చుట్టూ, వాళ్ళందరు కూడా రిక్వెస్ట్ చేసిన వయా చిన్న చిన్నది ఉంటుంది ఏమన్నా ఉంటే కొంచెం అట్లా. సో అన్నిటినీ క్లియర్గా చెప్పింది వేస్తున్నాం. అప్పుడే కడెం శ్రీయర్ గారు లాంటి వాళ్ళు మరి ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉండి, అక్కడ పోయినాక ఎందుకు అట్లా మరి పూర్తిగా వెట్టి చాకిరికి ఈ పాల్పడుతున్నాడో నాకు తెలీదు. మీరు అది చేస్తామన్నారు, అదెందుకు చేయలే, ఇది చేస్తామన్నారు, ఇదెందుకు చేయలే అని సరే బాబా మరదలు మాట్లాడారంటే వాళ్ళకి బాధ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఏదో శాశ్వతమైన ఆస్తి అనుకున్నది చేజారిపోయింది, మా నాయన తర్వాత నాకు వస్తే, నా తర్వాత నా కొడుకు వస్తుందని వాళ్ళ కళ్ళలు గారిని అని ఒకసారి చెదిరిపోతే వాళ్ళకి బాధ ఉంది, దుఃఖం ఉంది, పర్వాలేదు. కానీ సిఆర్ గారు కొంత రీజనబుల్గా ఉండేది, ఆయన వచ్చి ఇది చేయలేదు అది చేయలేదు అని మాట్లాడుతున్నాడు. అంటే యాక్చువల్గా అయితే ఆయన స్థాయికి ఆయన విధానానికి అది ఆయన మంత్రి అవుదాం అనుకున్నాడు అవ్వలేదు కదా మరి, ఎవరికి ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుందేమో కదా, తెలియదు కదా. అంటే ఇట్లాంటి వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే కొన్నిసార్లు తెలుగుదేశం ఉన్నప్పుడు కొంచెం కలిసి ఉన్నారు, కలిసి ఉన్నాం, వాళ్ళని చూసినాం కదా మనం అంత.